మరి మీరందరూ అంతా అగలకొని కూడబలుకొని నన్ను ఎదుర్కొనేదానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు తప్ప ఇదంతా కూడా ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులకు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప మీ మాదిరి వ్యవసాయం చేయడం దండ కానీ లేకపోతే రైతుల కోసం ఏది కూడా చర్యలు తీసుకోకుండా నువ్వు ఏ సబ్సిడీలు ఇవ్వకుండా ఏమి చేయకుండా చేసావు. ఈరోజు రైతుల కోసం ఏ విధంగా మా ప్రభుత్వం పనిచేస్తా ఉందో తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇచ్చారు కదా మా మంత్రులు కూడా ఇద్దరు కౌంటర్ ఇచ్చారు కదా. నేను అయితే ఫస్ట్ మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ గారు ఎంతో సద్భావంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి చాలా మధ్యాహ్నం దాకా లంచ్ అయిన తర్వాత కూడా ఆ సమావేశాన్ని కంటిన్యూ చేసి కూలంకషంగా ఆయన చెప్పాడు, ఈ మాదిరి మీకు బాగా బలం ఉంది రాయలసీమలో, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి, రెండో మూడో తప్ప అన్నీ మీరే గెలిచారు కాబట్టి అక్కడ మెయిన్ రైతులంతా కూడా కోరుకునేది నీళ్లు తాగేదానికి వ్యవసాయానికి, దాని కొరకు మీరు కృషి చేయండి, దానికి నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి కేసీఆర్ గారే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన విషయానికి నేనే ప్రత్యక్ష సాక్షి. మరి ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా నాకు నచ్చడం లేదు, దీని గురించి నేను కామెంట్ చేయడం తెలుసుకోలేదు. గత ఏడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ లో కూడా ఇరు రాష్ట్రాలు కూర్చొని కేంద్ర ప్రభుత్వం వద్ద మేము సయోధ్యగా ఉంటాము, కొట్టుకోకుండా పంచుకుంటామని చెప్పి వచ్చిన వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చి సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఇప్పుడు ఇదంతా జరుగుతుందా? మంత్రుల వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? సెంటిమెంట్ అని నేను అన్నాను, కాకపోతే ఆయన కూడా ఏ మంత్రి అయితే కామెంట్ చేస్తాడో ఆ మంత్రి కూడా ఆ సమావేశంలో ఉన్నాడు. కేసీఆర్ గారే చెప్పారు, మీరు తెలంగాణ రాయలసీమకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల, మీరు అక్కడ చాలా గరువు పరిస్థితులు ఉన్నాయి, తాగునీరుకు మీరు ప్రాధాన్యత ఇవ్వాల, దానికి నేను కూడా పూర్తిగా స్థాయిలో సహకరిస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన విషయాన్ని నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. అది ఈరోజు సెంటిమెంట్ గురించా లేకపోతే ఇక్కడ రాజకీయంగా ఇంకా ఎక్కువ బలపడాలని చెప్పి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మాకైతే అర్థం కాదు. కానీ మేమైతే ఎక్కడ కూడా పొరపాటు చేయడం లేదు. మాకు ఎంతవరకు ఎంత మేరకు నీరు రావాలనో అన్ని టీఎంసీలు మాత్రమే తీసుకుంటాం తప్ప మేము పోతిరెడ్డిపాడు అంటే ఎక్కడో పైన ఉంటుంది, దానిపైన మిగిలిన నీళ్లు తీసుకుంటాం తప్ప మేము అక్రమంగా శ్రీశైలం డ్యాంలో నుంచి పంపింగ్ చేసే పరిస్థితి ఉండదు, ఎప్పుడు కూడా చేయము. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్యాయం చేశారు తెలంగాణకి అని అతనిపై చేస్తున్నారు ఆరోపణలకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారిని గురించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు మీరు అందరూ కూడా గమనించుంటారు. చాలా ఆయన గొప్ప సహాయం చేశాడు తెలంగాణకు, ఆయన వల్ల ఇన్ని సాగునీటి ప్రాజెక్టులు ఈరోజు తెలంగాణలో వచ్చాయి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని పొగిడిన విషయం శాసనసభలో స్వయంగా కేసీఆర్ గారు మీరందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను అడుగుతున్నాను. అక్రమ కట్టడాలు నిర్వహిస్తున్నా కూడా ఏపీ ప్రభుత్వంతో ఎప్పుడైనా కూడా చర్చలకు సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాజెక్టులకు సంబంధించిన జీవో రద్దు చేసి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలంగాణ మంత్రులు చెప్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి వారి ఆలోచన సరళి వారిది, మా ఆలోచన సరి మా సరళి మాది. మాకు రావాల్సిన వాటాకు మించి మేము వాడుకోదలుచుకోలేదు, వాడుకోము. మా నీళ్లు మేము వాడుకునేదానికి ఏ రకమైన ప్రాజెక్టులు మేము నిర్మించుకోవాలనుకున్నా కానీ మేము నిర్మించుకుంటాం తప్ప అక్రమంగా ప్రాజెక్టులు కడతా ఉండడం అనే మాటే చాలా తప్పని నేను చెప్తాను. తెలంగాణ ప్రభుత్వం తుంగభద్ర దగ్గర కూడా కొత్త ఆనకట్ట నిర్మించబోతుంది, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయబోతుంది. నేను ఎట్లా చూస్తాను? మరి తెలంగాణ ప్రాంతం కూడా చాలా వెనుకబడింది, తప్పకుండా వారు కూడా ఈ ప్రజలకు సేవ చేయాలనే భావంతో కేసీఆర్ గారు పనిచేస్తూ ఉంటారు, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మాకు రావాల్సిన వాటాకు మించి వారు తీసుకునేదానికి మేము కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తాం. వాటర్ ఇష్యూస్ సంబంధించి కూడా రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎట్లా అనుబంధాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ బిజినెస్ దెబ్బతిన అవకాశం ఉంటుందా లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటే అంశం సమసిపోతుందా? నేను దీన్ని పెద్ద ఇష్యూగా అయితే నేను చూడడం లేదు. ఎందుకంటే బాగా చాలా క్లియర్ గా వాళ్ళకి ఎంత వాటా నీళ్లు తీసుకోవాలా మేము ఎంత నీళ్లు తీసుకోవాలా అని చెప్పి ఆల్రెడీ ఎప్పటి నుంచినో అన్ని రాసింది వాటి ప్రకారం మనం ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాం తప్ప తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయాలని కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ లాభపడాలని కానీ మేము అనుకోవడం లేదు మా వాటాకు మేము కట్టుబడి ఇది తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఆరోపిస్తున్నది ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సంరక్షించకుండా అక్రమ ప్రాజెక్టులు కడుతుందని కూడా వాదన చేస్తుంది నేను ఇంతకు ముందే జవాబు చెప్పాను నేను స్వయంగా కేసీఆర్ గారే సమావేశంలో అందరితో కూడా అధికారులంతా ఉన్నారు వాళ్ళ మంత్రులు ఉన్నారు మా దగ్గర నుంచి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు నేనున్నాను ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు ముఖ్యమంత్రి గారితో పాటు ఆ సమావేశంలో వారు చెప్పిన విషయం రాయలసీమకు మీరు బాగా న్యాయం చేయాలా రాయలసీమ మీకు బాగా మద్దతు ఇచ్చింది అక్కడ కరువు పరిస్థితులు ఉన్నాయి తాగునీటికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా రాయలసీమ ప్రాంతంలో నీటిని మాత్రము ప్రతి ఊరికి కూడా ఇచ్చే పరిస్థితి కల్పించాలని చెప్పి స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు మరి ఈరోజు వారు చెప్పేదానికి అంతకుముందు వాళ్ళు చెప్పిన దానికి మీరే అర్థం చేసుకోవాలి సార్ ఫైనల్ రాయలసీమ ప్రజలకు సంబంధించి వెనకబడి ఉంది డెవలప్మెంట్ అనేది ప్రయారిటీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న కొన్ని జిల్లాల ప్రాంత వాసులు కూడా నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దీనికి ఏం చెప్తారు ఈ ప్రాంత ప్రజల దేనికైనా కూడా ఇన్ని టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వాలని అంటే దాన్ని బట్టి అన్ని టీఎంసీలు మాత్రమే మేము తీసుకుంటాం అది కూడా మీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీరు మొత్తము డ్రైన్ చేయొచ్చు ఈ శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ వాళ్ళు మేము పోతిరెడ్డిపాడు పైన ఏదైతే వస్తాయో ఎక్సెస్ వాటర్ అది వాడుకునే పరిస్థితి ఉంది తప్ప మేము ఏ పరిస్థితుల్లోనూ తెలంగాణ వాటాన్ని తీసుకునేదానికి అవకాశమే లేదు ఆ విధంగా మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ఆలోచన చేయడం లేదు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంబంధాన్ని దెబ్బతీస్తుంది వాటర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఇది ప్రభుత్వం విఫలమవుతుంది నిర్లక్ష్యం చేసినట్టు కూడా వాదన అనిపిస్తుంది అదంతా ఇప్పుడు కొంతమంది ఇదంతా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తున్నారు తప్ప దీంట్లో వాస్తవాలు ఏమీ లేవు ఇక్కడ ఏది కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే చర్యలు ఆంధ్ర రాష్ట్రం తీసుకోవడం లేదు మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా వ్యవహారం చేయబోడు కూడా